బడిగంట కొట్టగానే క్యూ కట్టే పిల్లలంతా ఇప్పుడు ఆ స్కూల్ వైపు చూడాలంటే వణికిపోతున్నారు. భయం భయంగా బడిబాట పడుతున్న వారు కూడా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. స్కూల్ అంటే భయమా, లేక ఆ బళ్ళో ఏదైనా ఉందని ఆందోళన? అధికారులు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటున్నారు, కానీ పేరెంట్స్ మాత్రం టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇంతకు ఆ స్కూల్లో ఏముంది, అక్కడ ఏం జరుగుతోంది? ఎవరికీ అంతుపట్టడం లేదు, డాక్టర్లు సైతం ఏమీ చెప్పలేకపోతున్నారు. పిల్లలంతా ఇలా అయిపోవడానికి కారణం స్కూల్ ఇదే, ఈ స్కూలే. విద్యార్థులు రావాలంటే వణికిపోతోంది ఈ స్కూలే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూలుకొచ్చే పిల్లలందర్నీ ఏదో తెలియని భయం ఆవహిస్తోంది. వచ్చిన వారు వచ్చినట్టు సృహతప్పి పడిపోతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రార్థన మొదలు ఇంటి గంట కొట్టే వరకు ఒక్కొక్కరుగా ఊపిరందక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. 10 రోజులుగా ఇదే తంతు. తొలిరోజు 3, తర్వాత 8 మంది, ఇప్పుడు ఆ సంఖ్య 16 చేరుకుంది. విద్యార్థులంతా ఎందుకిలా భయపడిపోతున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపవరం జడ్పి హైస్కూల్లో 10 రోజుల నుంచి భయం భయం. పోని అందరికీ ఇలా అవుతుందా అంటే కాదు, విద్యార్థినులు మాత్రమే వింతగా ప్రవర్తిస్తుండడం పేరెంట్స్ తో పాటు స్కూల్ సిబ్బందిలోనూ ఆందోళన కలిగిస్తోంది. స్కూల్ పక్కనే ఉన్న సెల్ టవర్ వల్లే విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని కొందరంటుంటే, మధ్యాహ్న భోజనం సరిగా లేదని ఇంకొందరు, పంట కాలువలో నీళ్లను తాగడం వల్లేనని మరికొందరు చెప్తున్నారు. వాళ్ళలో ఎటువంటి శారీరక లోపాలు లేవని చెప్పి వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది. ప్రస్తుతం ఎక్కువగా గురవుతున్నారు అంటే చెప్పి వచ్చారు వారు. కాబట్టి ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏదో అయిపోతుందన్న ఫోబియా ఆ లక్షణాలతో వాళ్ళు ఉన్నారేమో అనే భావన వ్యక్తపరిచారు. ఈ తల్లిదండ్రుల యొక్క ఆందోళన, విద్యార్థుల యొక్క ఆందోళన దృష్టి పెట్టుకుని వార్తలకి సోమవారం దాకా సెలవు దగ్గర. ఈ వార్త జిల్లా మొత్తం దావానులేమోనన్న పుకార్లు మొదలయ్యాయి, చేతబడి చేస్తున్నారన్న అనుమానాలు వచ్చాయి. దీంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు, స్కూల్ మొత్తం చెక్ చేశారు, అంతా ఆల్ రైట్ అని చెప్పి వెళ్లిపోయారు. కానీ పరిస్థితి మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. బుధవారం సబ్ కలెక్టర్ కూడా స్కూల్ ని విజిట్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులతోనే ఉన్నారు. ఆయన కూడా ఎలాంటి సమస్య లేదని చెప్పడం విశేషం. చాలా ఫ్రీగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. బట్ ఒకరిద్దరికి మేబీ అంటే ఆ రోజున వాళ్ళకి అడగకుండా లేకుంటే రాత్రికలు జాతీయ లేకపోతే నిద్ర లేకపోతే టీచర్స్లందరూ గ్రామానికి వచ్చిన పిల్లలు ఏదన్నా అట్లాంటిది ఏదన్నా ఒకరిద్దరు జరిగిందేమో తెలియదు, కానీ బట్ మామూలుగా అయితే వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి. ఒక్కొక్కరితో నేను మాట్లాడినాను, బట్ ఎవరి దగ్గర ఎటువంటి ఏమీ ఇలాంటిది ఏం లేదు. అధికారులు ఏం లేదంటున్నా పేరెంట్స్ మాత్రం ఆందోళన పడుతూనే ఉన్నారు. పిల్లల్ని స్కూల్ కు పంపాలంటేనే భయపడిపోతున్నారు. ఇంటి దగ్గర హుషారుగా ఉండేవాళ్లు స్కూల్ కు వెళ్తేనే ఎందుకు ఇలా అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంటికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చిన ఇంటికి బాగా నాన్న బాగా ఉంటుంది అనడం, ఇక్కడికి వచ్చినట్టు ఆక్సిజన్ అని తెలియదు అంటారు. ఏంటి ఆక్సిజన్ అంటారు, వాళ్ళకి ఎందుకంటారు ఆక్సిజన్ ఏమి కట్టుకున్నారంటారు. ఇంటికి వచ్చిన వరకు మీరు ఎక్కడ కాదండి, ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్స్ ఇంటికి వెళ్ళి పిల్లల చూడండి కలగల ఆడుకుంటున్నారు. ఏంటి ఇక్కడ స్కూల్ దగ్గర ఇలా ఎందుకు జరుగుతుందని కూడా మాకు కూడా మాకు మొత్తానికి ఏం జరుగుతుందో అర్థం కాక ఇటు పేరెంట్స్ అటు స్కూల్ సిబ్బంది నిత్యం భయపడుతూనే ఉన్నారు. వాళ్ళు ఏమీ లేదంటున్నారు, వీళ్ళేమో భయపడిపోతున్నారు. ఎందుకిలా, ఇంట్లో హుషారుగా ఉండే పిల్లలంతా స్కూల్కి రాగానే ఎందుకు స్పృహ కోల్పోతున్నారు? అసలు స్కూల్లో ఏం జరుగుతుంది, పారిశుద్ధ్య లోపం వల్లే ఇలా జరుగుతుందా? ఇంట్లో ఆడిపాడుతున్నారు, స్కూల్కొస్తే ఎందుకిలా వరసబెట్టి స్పృహ కోల్పోతున్నారు? అధికారులు అబ్బే ఏం లేదని చెప్తున్నా వారిలో కూడా ఏదో ఒక మూల అనుమానం కనిపిస్తోంది. ఊపిరాడక భీమవరం ఆసుపత్రికొచ్చే విద్యార్థినుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అటు పిల్లల ఆరోగ్యంపై రోజు రోజుకు తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. అనుమానాల మాట ఎలా ఉన్నా స్కూల్లో పారిశుద్ధ్య లోపం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తాగునీటి వసతి ఉన్నా దాన్ని ఇంతవరకు ఎవరూ వాడింది లేదు, ఆక్వాగార్డ్ ఉన్నా వినియోగించేవారు లేరు.
ఇక మధ్యాహ్న భోజన పథకం కూడా అధ్వానమే. అన్నంలో పెంకు పురుగులు, మట్టిరాళ్లు కనిపించని రోజు లేదు. కూరలు కూడా ఏ రోజు రుచిగా చేసింది లేదని విద్యార్థులే చెప్తున్నారు. అసలు తినలేకపోతున్నామని వాపోతున్నారు. ఒకవేళ పారిశుద్ధ్య లోపం వల్లే ఇలా జరుగుతోందా? అది అనుమానంగానే చెప్తున్నారు. బహుశా ఏ స్కూల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపించదేమో. మరి అధికారులు ఏం చేయబోతున్నారు? విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఈ భయాన్ని ఎలా పోగొడతారో చూడాలి.